ఇంతవరకు స్క్వేర్స్ స్క్వైర్ రూట్స్ అమోఘంగా మీకు చెప్పాను ఇప్పుడు క్యూబ్స్ కూడా చెప్పాను ఈ క్యూబ్ రూట్స్ దిస్ ఈజ్ రియల్ ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అవన్నీ వేరే వండర్స్ ఇది మాత్రం ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ మన వాళ్ళు దీన్ని ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఇన్ టూ సెకండ్స్ ఇప్పటికి సాఫ్ట్వేర్ మ్యాన్వాస్ అండ్ టు మూన్ బట్ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ సాఫ్ట్వేర్ ఫర్ క్యూబ్ రూట్ ఇప్పుడు ఈ మధ్య ఏదో కనుక్కున్నారు ఇంకా అది అప్షల్గా బయటకు వచ్చినట్లేదు ఏదో కనుక్కొని ఉంటారు కనుక్కోకుండా అనుకుంటారు కానీ ఎప్పుడో ఎప్పుడో మన వాళ్ళు కనుక్కొని చేశారు నావు ఇప్పుడు చూడండి క్యూబ్ రూటు ఫ్యూ సెకండ్స్లో ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఇప్పుడు ఏదో ఒక నంబర్ నేను ఈ ఇప్పుడు సిక్స్ ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకుందాం లేకపోతే ఇందాక మనం చేసినవి తీసినవి కూడా చేయొచ్చు అన్నీ చెప్తాము చూద్దాం ఇప్పుడు త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ అని ఉందనుకోండి ఓకే ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి మనము పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనే క్యూబ్ రూట్ కనుక్కోగలం పర్ఫెక్ట్ క్యూబ్ కాకపోయినా దానికి ఏం యాడ్ చేస్తే అవుద్ది లేకపోతే ఏం సప్రాక్ట్ చేస్తే అవుద్ది లేకపోతే డెసిమల్స్ దానికి సిస్టమ్ ఉంది పెద్ద సిస్టము అది నా దగ్గర ఉంది ముందు ఇది కానివ్వండి వీలయ్యి నాకు టైం పర్మిట్ చేస్తే అది ఏ నెంబర్కైనా మీరు వాట్ ఈస్ టు బి యాడెడ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అని లేకపోతే దాన్ని డెసిమల్స్లో అడ్ చేయాలనేది కూడా ఉంది ప్రస్తుతం మనము అంటే మనకు ఎగ్జామ్లో ఇచ్చేటి ఏ అది నేను చెప్పేది ఇంకా అయ్యింది అనమాట లెటర్స్ ఫైన్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఇప్పుడు త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ అని ఇచ్చాడు దీని క్యూబ్ రూట్ కనుక్కోమంటే దీనికి ఆన్సర్ ఎంతంటే దీనికి త్రీ దీనికి థర్టీ ఫోరు ఓకే అట్నే వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అనుకోండి దీనికి ఆన్సర్ ఎంతంటే ట్వంటీ ఫైవ్ అట్నే వన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సెవెన్ అనుకోండి దీనికి ఆన్సరు ఫిఫ్టీ త్రీ ఎలా చెప్తా నేనండి ఫస్ట్ గివ్ స్లాష్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ ఒకటి రెండు మూడు ఇక్కడ స్లాష్ ఇవ్వండి ఓకే ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు వన్ ఉండొచ్చు టూ ఉండొచ్చు త్రీ డిజిట్స్ ఉండొచ్చు కానీ మనము ఇది కనుక్కొనే ముందు నైన్ వరకు క్యూబ్స్ మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఇప్పుడు ఇక్కడ రాస్తాను వన్ క్యూబ్ వన్ టూ క్యూబ్ ఎయిట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోరు ఫైవ్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ క్యూబ్ టూ వన్ సిక్స్ సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ ఎయిట్ క్యూబ్ ఫైవ్ వన్ టూ నైన్ క్యూబ్ సెవెన్ టూ నైన్ ఇవి మనకు తొమ్మిది వరకు ఫింగర్ ప్రిప్ కింద ఉండాలి క్యూబ్ రూట్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు థర్టీ నైన్ త్రీ జీరో ఫోర్ ఇచ్చాడు కనుక్కోమంటే ఎట్లంటే ఈ ఆన్సర్లు నేను చెప్తాను ఏనండి సింపుల్ ఇది వెరీ సింపుల్ గివ్ స్లాష్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి త్రీ డిజిట్స్కి తర్వాత ఒక స్లాష్ కొట్టండి ఇప్పుడు ఒకటి రెండు మూడు మూడు తర్వాత ఒక స్లాష్ కొట్టాం స్లాష్ కొడితే ఇక్కడ ఎంత ఉంది థర్టీ నైన్ ఉంది మనకు చిన్న ట్రిక్ అండి థర్టీ నైన్ ఏ క్యూబ్ కంటే ఎక్కువ అందుకని మనం క్యూబులన్నీ తెలిసి ఉండాలి నైన్ క్యూబ్ వరకు వేసాను కదా ఇప్పుడు థర్టీ నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఉచ్ క్యూబ్ థర్టీ నైన్ ఈజ్ ప్రియర్లీ గ్రేటర్ దాన్ త్రీ క్యూబ్ త్రీ క్యూబ్ ఈజ్ ట్వంటీ సెవెన్ కదా ఇంకా ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ నైన్ కంటే ఎక్కువ థర్టీ నైన్ దేనికంటే ఎక్కువ ట్వంటీ సెవెన్ కంటే ఎక్కువ త్రీ కాబట్టి త్రీ ఆన్సర్లో రాయండి ఇది త్రీ కంటే ఎక్కువ కాబట్టి త్రీ దీనికి ఇంక కనుక్కోవాలంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏంది నెంబర్లో థర్టీ నైన్ త్రీ వేసాం నెంబర్లో లాస్ట్ డిజిట్ త్రీ నైన్ త్రీ జీరో ఫోర్ ఫోర్ ఇస్ ది లాస్ట్ డిజిట్ ఫోర్ దాన్ని పక్కన పెట్టండి అదే క్యూబ్ ప్రూ చప్పటి కొట్టండి అందరూ అవునా కాదా చప్పటి కొట్టే సీనా కదా చెప్పండి థర్టీ నైన్ ఏ క్యూబ్ కంటే ఎక్కువ ట్వంటీ సెవెన్ కంటే ఎక్కువ కాబట్టి త్రీ రాయండి ట్వంటీ సెవెన్ అంటే త్రీ క్యూబ్ కదా త్రీ రాయండి లాస్ట్ డిజిట్ ఏంది ఫోరు ఆ త్రీ పక్కన ఫోర్ పెట్టండి అదే క్యూబ్ రూట్ ఈజ్ ఇట్ నాట్ ఏ వండర్ ఇప్పుడు చూడండి వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అని ఉంది వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఉంటే మనం ఎక్కడ స్లాష్ ఇవ్వాలా వన్ టూ త్రీ ఇక్కడ స్లాష్ ఇద్దాం ఓకే ఇక్కడ ఎంత ఉంది పదిహేను ఉంది పదిహేను ఏ క్యూబ్ కంటే ఎక్కువ ఓకే పదిహేను ఏ క్యూబు కంటే ఎక్కువ చూడండి అన్న బోర్డు మీద ఉంది కదా ఒక్కొక్కటి ఒకటి రెండు టూ క్యూబ్ ఎయిట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ కాదు టూ క్యూబ్ ఎయిట్ కాబట్టి ఆన్సర్లో టూ రాయండి టూ రాసాం అంతే లాస్ట్ డిజిట్ అయింది ఫైవ్ దాని పక్కన పెట్టండి అదే క్యూబ్ రూట్ చెప్పండి సార్ ఇట్ నాదే వండర్ లాస్ట్ డిజిట్ దాని పక్కన పెట్టండి క్యూబ్ రూట్ అయిపోయింది సో క్యూబ్ రూట్ ఆఫ్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఈజ్ ట్వంటీ ఫైవ్ లైక్ దాట్ అట్లా లాస్ట్ డిజిట్ పెడతాం దీనికి రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి కూడా ఇప్పుడే చెప్పేస్తాను క్లియర్గా చూసుకోండి ఏంటంటే లాస్ట్ డిజిట్ ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ ఐదు ఉంది సపోజ్ లాస్ట్ డిజిట్ టూ ఉంటే ఎయిట్ పెట్టాల ఎయిట్ ఉంటే టూ పెట్టాల వైస్ వరుస లాస్ట్ డిజిట్ త్రీ ఉంటే సెవెన్ పెట్టాలా సెవెన్ ఉంటే త్రీ పెట్టాలి మిగతా అన్నీ సేమ్ ఏది ఉంటే అది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది వన్ డబ వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ మనం ఎక్కడ ఇవ్వాలి ఎయిట్ ఎయిట్ మధ్యలో ఇక్కడ వేయాలి స్లాష్ అంటే త్రీ డిజిట్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ తర్వాత ఇక్కడ ఎంత ఉంది వన్ ఫోర్ ఎయిట్ ఉంది వన్ ఫోర్ ఎయిట్ ఏ క్యూబ్ కంటే ఎక్కువ క్లియర్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఫైవ్ క్యూబ్ చూడండి ఫైవ్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ క్యూబ్ టూ వన్ సిక్స్ కదా కాబట్టి ఫైవ్ క్యూబ్ కంటే ఎక్కువ ఇది కాబట్టి ఆన్సర్లో ఫైవ్ రాయండి దీని ఇది ఎక్సెప్షన్ కిందకి వస్తుంది లాస్ట్ నెంబర్ సెవెన్ కాబట్టి యూ రైట్ త్రీ అయిపోయింది దట్ ఈస్ ది క్యూబ్ రూట్ లాస్ట్ నెంబర్ సెవెన్ అయితే త్రీ త్రీ అయితే సెవెన్ టూ అయితే ఎయిట్ ఎయిట్ అయితే టూ ఓకే ఇప్పుడు ఊరికే వెరిఫికేషన్ కోసం ఒక చిన్నది చూద్దాం ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది దాని క్యూబ్ అది కాదా కాదా చూద్దాం ఇంకో థర్టీ ఫోర్ చేద్దాం నేను జాగ్రత్తగా పెంచుతాను ఫోర్ ఫోర్ సిక్స్టీను నాలుగు మూడు పన్నెండు ఒకటి పదమూడు మూడు నాలుగులు పన్నెండు మూడు మూడు తొమ్మిది ఒకటి పది ఆరు ఐదు ఒకటి ఒకటి దీన్ని మళ్ళీ ముప్పై నాలుగు చాలా పెంచితే నాలుగు ఆరు ఇరవై నాలుగు నాలుగు ఐదు ఇరవై ఒక రెండు ఇరవై రెండు నాలుగు రెండు ఆరు నాలుగు మళ్ళీ మూడు చదివించితే మూడు ఆరు పద్దెనిమిది మూడు ఐదు పదిహేను ఒకటి పదహారు మూడు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి సో శుభ్రంగా నాలుగు ఎనిమిది రెండు పది అది సరిపోయింది ముప్పై తొమ్మిది మూడు వందల నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది ఆరు ఆరు పన్నెండు ఒకటి పదమూడు నాలుగు నాలుగు తొమ్మిది తొమ్మిది సో ముప్పై తొమ్మిది అంటే మీ ఊరికి మీ మీ తృప్తి కోసం చేస్తున్నాను లైక్ దట్ మీరు ట్వంటీ ఫైవ్ను క్యూబ్ చేసుకోండి ఇదే వస్తుంది ఫిఫ్టీ త్రీని క్యూబ్ చేసుకోండి ఇదే వస్తుంది చేయాలంటే గివ్ స్లాష్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వన్ ఉండొచ్చు టూ త్రీ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు వన్ డిజిట్ ఇప్పుడు మనం ఇప్పుడు ట్వెల్వ్ క్యూబ్ ఇన్ మనం చేసాం కదా వన్ సెవెన్ టూ ఎయిట్ అని ఇప్పుడు సెవెన్ టూ ఎయిట్కి ఇక్కడ స్లాష్ ఇస్తాం ఇక్కడ ఒకటే డిజిట్ ఉంటుంది ఇంకా వన్కి నీరెస్ట్ క్యూబ్ ఏమి ఉంటే వన్ లాస్ట్ నెంబర్ ఎయిట్ కాబట్టి టూ సో వన్ సెవెన్ టూ ఎయిట్కి క్యూబ్ మనకు తెలిసిందా కదా ఇందాక ట్వెల్వ్ క్యూబ్ చేసాం కదా సో ట్వెల్వ్ క్యూబ్ వన్ సెవెన్ వన్ సెవెన్ టూ ఎయిట్కి క్యూబ్ రూట్ ట్వల్వ్ కాబట్టి ఇక్కడ ఎన్ని డిజిట్స్ అన్నా ఉండొచ్చు ఇది ఏ క్యూబ్ కన్నా ఎక్కువ అది తెలుసుకుంటే మీకు ఇప్పుడు ఇది వచ్చేసింది ఓకే నా నైన్ టూ సిక్స్ వన్ అనుకుందాం గివ్ స్లాష్ ఇయర్ ఓకే నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇదిగో ఎయిట్ అంతే కదా టూ క్యూబ్ ఎయిట్ కాబట్టి ఇక్కడ టూ చేయండి లాస్ట్ నెంబర్ వన్ వన్ సో ట్వంటీ వన్ అట్లే వన్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ అనుకుందాం గివ్ స్లాష్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్ ఇక్కడ ఇవ్వండి త్రీ డిజిట్స్ తర్వాత ఇక్కడ ఇక్కడంతా వన్ వన్ సెవెన్ ఉంది వన్ వన్ సెవెన్ ఇస్ గ్రేటర్ దాన్ చూసుకోండి ఇక్కడ ఫైవ్ వచ్చి వన్ టూ ఫైవ్ ఫోర్ వచ్చి సిక్స్టీ ఫోర్ కాబట్టి ఇది ఫోర్ సో ఫోర్ వేయండి లాస్ట్ నెంబర్ నైన్ నైన్ వేయండి దానికి ఫార్టీ నైను అట్నే సిక్స్ వన్ ఫోర్ వన్ టూ ఫైవ్ అనుకుందాం యూస్ లాస్ట్ ఇయర్ సిక్స్ వన్ ఫోర్ ఇస్ గ్రేటర్ దాన్ ఫైవ్ వన్ టూ అంతే కదా ఫైవ్ వన్ టూ ఇక్కడ సెవెన్ టూ నైన్ ఇది నైన్ ఇది ఫైవ్ వన్ టూ సో యూ రైట్ ఎయిట్ అండ్ లాస్ట్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఓకే అట్లనే ఇప్పుడు ఎక్సెప్షన్స్ కొన్ని నేను చెప్పాను కదా చూడండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ అనుకుందాం ఇక్కడ స్లాష్ ఇవ్వండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సెవెన్ కదా ఇది త్రీ ఫార్టీ త్రీ అంటే సెవెన్ క్యూబ్ ఇది ఇది త్రీ ఫార్టీ త్రీ కంటే ఎక్కువ ఎయిట్ కంటే తక్కువ కాబట్టి సెవెన్ అండ్ లాస్ట్ నెంబర్ త్రీ కాబట్టి సెవెన్ పెట్టండి ఓకే ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ త్రీ ఫార్టీ త్రీ దట్ ఈస్ సెవెన్ సెవెన్ లాస్ట్ నెంబర్ త్రీ కాబట్టి సెవెన్ పెట్టండి ఇప్పుడు ఈ ఎక్సెప్షన్స్ ఏదైనా చేయొచ్చండి ఇంకా సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ టూ అనుకుందాం ఇక్కడ స్లాష్ ఇవ్వండి సిక్స్ ఎయిట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్లియర్లీ ఎయిట్ ఫైవ్ వన్ టూ కదా ఎయిట్ కాబట్టి ఎయిట్ లాస్ట్ నెంబర్ టూ కాబట్టి ఎయిట్ సో సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ ఎయిట్ అట్నే వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ అనుకుందాం సార్ వన్ టూ త్రీ ఇక్కడ స్లాష్ ఇవ్వండి వన్ ఫోర్ ఎయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎదుకోండి వన్ ట్వంటీ ఫైవ్ అంతే కదా వన్ ట్వంటీ వన్ సిక్స్ అంటే టూ వన్ సిక్స్ అవుద్ది వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ ఫైవ్ అయ్యండి లాస్ట్ నెంబర్ సెవెన్ ఫోర్టీ త్రీ దట్ ఈజ్ ఫిఫ్టీ త్రీ ఇంకా ఏదైనా ఇంకెక్కడ మన గ్యాప్ ఇక్కడ వేద్దాం పోనీ డబుల్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఓకే ఇక్కడ శలాక్ష్ ఇవ్వండి డబుల్ ఫైవ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫైవ్ వన్ టూ ఇది డబుల్ ఫైవ్ వన్ ఇది ఫైవ్ వన్ టూ కాబట్టి ఎనిమిది వేయండి లాస్ట్ నెంబర్ ఎనిమిది కాబట్టి టూ ఆన్సర్ ఈజ్ ఎయిటీ టూ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఓకే గివ్ స్లాష్ ఆఫ్టర్ త్రీ డీ అది పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉండాలి మైండ్ ఎడ్ మనం కనుక్కునే అన్నీ సిక్స్ వన్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఇట్లా పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్తే మనం క్యూబ్ బోర్డ్ కనుక్కుంటాం పర్ఫెక్ట్ క్యూబ్ కాకపోతే అది కొంచెం కంబర్సం అది నేను దాని కీ నెంబర్స్ ఉంటాయి అది నేను తర్వాత ఎపిసోడ్లో మీకు ఎప్పుడు నేను వివరంగా చెప్తాను యూ ఫాలో అవర్ టీషార్ట్ ఇది అంతే గివ్ స్లాష్ ఆఫ్టర్ ఎప్పుడో నైన్ టూ సిక్స్ వన్ ఉంది టూ సిక్స్ వన్ సిక్స్ టూ తర్వాత స్లాష్ ఇచ్చాము అక్కడ నైనే ఉంది నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ క్యూబ్ టూ రాసాం లాస్ట్ నెంబర్ వన్ వన్ ఈ లాస్ట్ నెంబర్ మార్చి ఎన్ని మీకు ఉదాహరణ ఇప్పుడు కూడా వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ సెవెన్ స్లాష్ అక్కడ ఇచ్చాము ఇక్కడ వన్ ఫోర్ ఎయిట్ ఉంది ఫైవ్ క్యూబ్ ఈజ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ కాబట్టి ఫైవ్ లాస్ట్ నెంబర్ సెవెన్ కాబట్టి త్రీ లాస్ట్ నెంబర్ త్రీ అయితే సెవెన్ లాస్ట్ నెంబర్ టూ అయితే ఎయిట్ ఎయిట్ అయితే టూ లైక్ దిస్ గివ్ స్లాష్ అవుట్ ఆఫ్ త్రీ డిజిట్స్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఏ క్యూబ్ కంటే ఎక్కువ కనుక్కోండి ఇంకా లాస్ట్ డిజిట్ ఏది ఉంటే ఏది పెట్టాలి ఈ టూ ఎయిట్ సెవెన్ త్రీకి వయసు వరుస మిగతా అన్ని సేమ్ నెంబర్స్ పెడితే చూడండి ఎంత ఫ్యాంటాస్టిక్ దానికి కొంచెం మీరు ఈ నైన్ వరకు ఏంటంటే క్యూబ్స్ కొంచెం గుర్తుపెట్టుకొని ఉండాలి వన్ క్యూబ్ నుంచి నైన్ క్యూబ్ వరకు గుర్తుపెట్టుకొని ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ టు మీరు మీ పిల్లలకి చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఎట్లయినా ఎంత ఆనందంగా చేయొచ్చో క్యూబ్ రూట్స్ చూడండి ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ అండ్ యూ హా ల్యాండ్ ఇట్ టు థ్యాంక్ యూ